అభివృద్ధి విషయంలో ఇతర విషయాల్లో కలెక్టర్ సత్యనారాయణ గారు మీకు బాగానే సహకరిస్తుంటారా? చాలా బాగా సహకరిస్తున్నారు. ఏదున్నా కూడా ఎనీటైమ్ నైట్ అయినా కూడా ఫోన్ చేసిన వెంటనే రెస్పాండ్ అవుతారు. ఎప్పుడైనా పర్సనల్గా కలిసిన వెంటనే కూడా పాజిటివ్గా చెప్తారు. అండ్ వాళ్ళు వాళ్ళ సజెషన్స్ కూడా ఇస్తూ ఉంటారు. అవన్నీ కూడా వాళ్ళతో మాట్లాడి డిస్కస్ చేసి నాకేమైనా అర్థం కాకపోయినా ఆర్డీఓ గారితో కలెక్టర్ గారితో కూడా నేను అడుగుతాను ఇలా చేస్తే. మీకు అర్థం కాని విషయాలు ఉంటాయా? ఎందుకు ఉండవండి, ఖచ్చితంగా ఉంటాయి. నా రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. ఎవరికైనా తెలియని గ్రాడ్యుయేట్, మీరు ఎవరికైనా తెలియని సబ్జెక్ట్ ఉంటుంది. దాంట్లో ఒపీనియన్ కోసం ఎంత తెలుసుకున్నారు రాజకీయాలకు వచ్చిన తర్వాత? జీవితం గురించి కావచ్చు, రాజకీయం గురించి ఇంకా ఎంత తెలుసుకున్నారు చెప్పండి. తెలియంది ఎంత, తెలిసింది ఎంత? ఎంత తెలుసుకుని ఉండొచ్చు, అంతేనా? 5% తెలుసుకున్నారట. ఉండొచ్చు, ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఏమనిపిస్తుంది ఇప్పుడు రాజకీయాలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది మీకు అసలు? అంటే అట్లా పర్టికులర్గా ఏం ఆలోచన చేయట్లేదండి. మనం మా బాబాయ్ ఏదైతే అనుకున్నారో అవన్నీ చేయాలి పబ్లిక్కి. అండ్ డెవలప్మెంట్ మీదనే ఎక్కువ ఉంటుంది. పబ్లిక్కి చిన్న చిన్నవి సమస్యలు కూడా వస్తుంటారు. రోజు స్పెండింగ్ మోర్ టైం పబ్లిక్లో ఇంటరాక్ట్ అవ్వడానికి రోజుకు ఒక 3 నుంచి 4 గంటల వరకు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఖచ్చితంగా ఉంటున్నాం. ఇంటింటికి తెలుగుదేశం ప్రోగ్రాంలు, ఇప్పుడు దళిత తేజం ప్రోగ్రాంల వల్ల పబ్లిక్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇంటికి వచ్చిన వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవుతున్నాం. దళిత తేజంలో దళితుల గడపల్లోకి వెళ్తున్నారు మీరు? వెళ్తున్నాము, వెళ్తున్నారు. బయట నుంచి దండం పెడుతున్నారు, వెళ్ళి ఇంట్లో వెళ్తున్నాము. ఎలక్షన్ టైంలోనే వెళ్ళినాము, ఇప్పుడు కూడా వెళ్తున్నాము. అట్లా ఏం ఫీలింగ్ ఉంటుంది అంటే నాకు అసలు అర్థం కావడంలో ఆ డిఫరెన్స్ నాకు ఏ రోజు కనిపించలేదు. తప్పకుండా తాగుతారా? సంతోషం, చాలా మంది తాగారు కదా. అట్లేం లేదు, అదే చెప్తున్నాం. మేము ఎప్పుడు కూడా ఆ సిచ్యువేషన్స్లో కానీ అంత డిఫరెంట్గా చూసిన సిచ్యువేషన్ మేమైతే మా కళ్ళకి ఎప్పుడు కనిపించలే. స్కూళ్ళల్లో కానీ కాలేజెస్లో కానీ మనస్ఫూర్తిగా ఇలాంటి కలరింగ్ కోసం నా క్లోజ్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళు దళితులు అనేది నాకు చాలా రోజుల వరకు తెలీదు. ఎట్లా తెలుస్తుంది? హౌ కెన్ యూ ఐడెంటిఫై ఇప్పుడు మనిషి? ఇప్పుడు దళిత తేజంలో మీరు వాడలు పోతుంటారు, మురికి వాడలు పోతుంటారు, అక్కడ దళితులు ఉంటారు, వాళ్ళు చిన్న చిన్న గుడిసెల్లో ఉంటారు. అంటే గుడిసెల్లో మిగతా కాస్ట్ వాళ్ళు ఉండట్లేదు దళితుల ఇళ్ళకి? మిగతా అవును, మిగతా వాళ్ళు గుడిసెల్లో ఉండట్లేదా? ఎంతమంది పెద్ద పెద్ద ఇల్లు పెట్టుకొని ఇళ్ళ లోపల చెత్త చెత్తగా మెయింటైన్ చేసుకునేటోళ్ళు, క్లీన్లీనెస్ లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు? సో ఆ డిఫరెన్షియేషన్ అనేది గుడిసెల్లో ఉన్న దళితుల ఇళ్ళకి వెళితే మీరు నీళ్లు తాగడం కానీ ఏమైనా పెడితే తినడం? తాగాను, తిన్నాము మనస్ఫూర్తిగా. దాంట్లో ఏముంటుంది? నచ్చని ఐటమ్ ఏదన్నా ఇస్తే ఎవరిచ్చినా డిఫరెన్స్ ఉంటుంది. నీళ్ళు అట్లాంటివి ఇచ్చేది కామన్, అది ఎవరైనా తాగుతుంది. మొత్తం ఏమిచ్చినా కూడా మొత్తం ముందుకు పోతారు అసలు. ఇంకా ఏముంది మీ విజన్ ఏంటి అసలు? ఇంకా ఎలా ముందుకు పోవాలనుకుంటున్నారు అసలుకి? ముఖ్యంగా అభివృద్ధి పనులు అనేది కూడా మేము మార్చ్ ఎండింగ్ కానీ ఏప్రిల్ వరకు కానీ కంప్లీట్ చేయాలన్నట్లు అనుకున్నాం. రోడ్ వైడనింగ్ది కానీ లేకపోతే హౌసెస్ అంటే ఇచ్చుకుంటూ వెళ్తాం, అది గ్రాడ్యువల్గా జరుగుతుంది. అమృత్ స్కీమ్ వరకు కూడా ఫాస్ట్గానే జరుగుతుంది. నాకు ఒక ఇల్లు ఏమని ఇస్తారా? మీకు ఇల్లా సీఎం గారి దగ్గర అప్లై చేసుకోవచ్చు. మీరు ఎమ్మెల్యే అంటే రేషన్ కార్డు నంద్యాల తీసుకుంటే అసలు ఎవరు వస్తుండే డైరెక్ట్గా ఇచ్చేస్తే. నంద్యాల రేషన్ కార్డు తీసుకుంటే ఏమైనా తీసుకో మీరు అనుకుంటే ఈజీగా వస్తుందంట కదా. ఎవరికి ఉండదండి, ఖచ్చితంగా. ఇప్పుడు మీ ఐటీ రిటర్న్ చూస్తారు, ఇన్కమ్ సర్టిఫికేట్ చూస్తారు. కొత్తగా ఇప్పుడు ఏంటంటే రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా ఆధార్ కార్డు బేస్ చేసుకొని ఇన్కమ్ సర్టిఫికేట్ చూసి కూడా ఇల్లులు కేటాయిస్తున్నారు. సో మీకు నాకు తెలిసి అట్లా ఏముండదండి. అట్లా డెఫినెట్గా ఎవరిదైనా ఆన్లైన్లో చెక్ చేస్తారు, మీ ఇన్కమ్ సర్టిఫికేట్ చూసుకొని డిలీట్ అయిపోతుంది. అట్లాంటి ఎంఆర్ఓ గారిని పిలిచి, ఎంఆర్ఓ గారు అన్న మనోడే అవన్నీ కాదు కానీ ఫస్ట్ రేషన్ కార్డు ఇచ్చేయండి అంటే ఇస్తారా? ఇవ్వరండి. ఇక్కడ ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ అలా ఇవ్వరు, రూల్స్ ప్రకారమే ఇస్తారు. అవునా? ఓకే. నంద్యాల నుంచి మళ్ళీ ఒక డౌట్ ఉన్నా మీరు వెళ్ళి అడగచ్చు, ఒకసారి ట్రై చేస్తాను. ట్రై చేయండి, మీ పేరు చెప్పి చూస్తాను. చెప్పండి, ఎనీ టైం. ఇప్పుడంటే మళ్ళీ ఇంటర్వ్యూ తర్వాత పోయినట్టు ఉంటుంది. మీరు కాకుండా మీ వాళ్ళని ఎవరైనా పంపించండి.